నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీ కట్టుబడి పాలెంలోని జగనన్న లేఅవుట్లను ఆ జిల్లా కలెక్టర్ ఆనంద్ సందర్శించారు. లేఅవుట్లలోని నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అయితే ఇళ్ల నిర్మాణంలో అధికారులు అలసత్వం వహించడంపై మండిపడ్డారు. వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. ఇక మీదట ఇలాంటి సంఘటనలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాము అని పేర్కొన్నారు. ఇక్కడ బుచ్చిలో హౌసింగ్ సంబంధించిన విషయాలు చూసుకోవడానికి వచ్చాము. సో చూసినట్లయితే మనకు ఏంటంటే హౌసింగ్ పరంగా చూసినట్లయితే మనం హౌసింగ్ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 యాక్టివిటీస్ అన్నీ కూడా జిల్లాలో పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హౌసింగ్ సిబ్బందులు అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ఎలా మోటివేట్ చేస్తున్నారని చెక్ చేసుకోవడానికి వచ్చున్నాము. టెంపరీగా ఇక్కడ రెండు మేజర్ ఇష్యూస్ చెప్తున్నారు. ఒకటి వాటర్ సప్లై అండి, ఆల్రెడీ మూవ్ అయిన వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై, అదేవిధంగా ఆల్రెడీ మూవ్ అయిన వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. మున్సిపల్ కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసేసుకొని ఎస్పీడీసీఎల్కి చెప్పడం జరిగింది. అది వెంటనే అంటే వారం లోపలనే ఎవరైతే మూవ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అది ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము. రెండో విషయం తాగడానికి ఉన్న నీళ్ళు, ఎవరైతే మూవ్ అయిన వాళ్ళకి టెంపరీగా వీ విల్ గివ్ త్రూ వాటర్ ట్యాంకర్స్. పూర్తిగా అంటే మనకు అది సాల్వ్ అవ్వాలంటే మనకు పైప్ లైన్స్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి 85 crores అమృత్ స్కీమ్ కింద కార్పొరేషన్ ద్వారా ఎస్టిమేట్స్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. కానీ అది కొంత టైం పడుతుంది. అంత ఫాస్ట్గా అంటే 85 crore పథకాలంటే కొంతవరకు ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి దాట్స్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. కానీ మనం షార్ట్ టర్మ్ కింద టెంపరీగా వీ విల్ సెండ్ ట్యాంకర్స్. సో ఈ రెండు విషయాలు